ధ్వని ఇది శంఖ ధ్వని, యేసయ్య సువార్త సిలువ ధ్వని. శృంగ ధ్వని ఇది శృంగ ధ్వని, యేసయ్య సువార్త సిలువ ధ్వని. జనులందరికీ ఈ ప్రజలందరికీ, జనులందరికీ ఈ ప్రజలందరికీ రక్షణాధ్వని. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే ఈ శృంగధ్వని టీవీ వర్తమానాలు వింటున్న మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో వాక్యానికి ముందు ఒక పాట విందాం. స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. మన యొక్క అంశం, ఆయన యొద్ద ఈ మానవునికి ఏమి దొరుకుతూ ఉంది? లోకములో ఒక దానికోసం మనము వెతుకుచూ ఉన్నాము, పోరాడుచూ ఉన్నాము, వెతుకులాట్లో ఉండిపోతూ ఉన్నాం. కానీ మానవునికి కావలసినవి ఏమై ఉన్నదో అసలైనవి మాత్రం వెతకటం లేదు. అంతలో కనబడి అంతలో మాయమయ్యే వాటి కోసం వెతుకులాట, కానీ స్థిరంగా మన జీవితాల్లో ఉండిపోయే దానికోసం వెతకటం లేదు, వాటి కోసము ప్రయాస పడటం లేదు. ఏనము మన యొక్క వాక్య భాగములో నుండి ఆని యొద్ద దొరుకును, ఆని యొద్ద ఏమి దొరుకును అని మన జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి 130వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 4వ వచనాన్ని గమనించండి. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రిలరా గమనించండి,
ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగంలో ఉండి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య వద్ద దొరికేవి. ఎవరి దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుందా అని మనుషులు ఆలోచిస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఏం దొరుకుతుంది, మరొకరి దగ్గరికి వెళ్తే నాకేమి దొరుకుతుంది, నాకేమన్నా లాభం ఉంటుందా, ఇలాగ మనుషుడు నిత్యము నిరంతరము ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళితే నాకేమి దొరుకుతుంది, ఏమి చేస్తే నేను దాన్ని సాధించగలను పొందుకోగలను, ఇలాగా అనేక మంది జీవితాల్లో ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ శ్రేష్టమైన ఆలోచన మనం చేయాలి. అదేంటంటే ఈ మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర, అనగా యేసయ్య వద్ద ఏమి దొరుకుతుంది. ఆయన దగ్గర దొరికేది మనతో నిత్యం ఉంటుందండి. ఆయన దగ్గర మనం పొందుకుంది ఎప్పుడు కూడా మనతో ఉండిపోతుంది. కాబట్టి ఆయన దగ్గర దొరికేది ఏంటో మనము తీసుకోవాలి. ఆయన దగ్గర దొరికింది మనం పొందుకోవాలి. అది ఏంటి ఆయన దగ్గర అని అంటే, ఒకటి ఇప్పుడు చదువుకున్నాం చూడండి వాక్య భాగంలో, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఒకటి, దేవుని యొద్ద ఏమి దొరుకుతుందంటే క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ వాక్య భాగంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. వెతికితే దొరికేది ఏంటి అంటే యేసయ్య దగ్గర క్షమాపణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. యేసయ్య యొద్ద క్షమాపణ దొరుకుతుంది. లోకములో ఈ క్షమాపణ అనేది లోకములో ఎక్కడ కూడా దొరకదు. నువ్వు అనుకుంటున్నావేమో, క్షమాపణ తప్పు చేసిన వాడికి కదా, నేరస్తుడికి క్షమాపణ కావాలి, నాకెందుకు క్షమాపణ అని అనుకుంటున్నావేమో, నాకు అవసరం లేదు క్షమాపణ, నేనేం తప్పు చేశాను, ఏం నేరం చేశాను అని చాలామంది అనుకుంటున్నారేమో. ఈ లోకములో జీవిస్తున్న ప్రతి మనిషి కూడా ఏమై ఉన్నాడు అంటే తప్పుదశుడై ఉన్నాడు. ఏంటి అదంటే, అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నాం. ప్రతి మనిషిలో పాపం అనేది ఉంది. ప్రతి మనిషిలో ఏముందో తెలుసా, పాపం ఉంది. ఆ పాపము ఎలాగొచ్చిందంటే పిల్లరా, అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటే రెండు విధాలైన పాపాలంట. ఒకటి జన్మ పాపము, రెండోది కర్మ పాపం. అంటే తల్లి గర్భములో నుండి మనము ఎలాగా పాపము ద్వారా జన్మిస్తూ ఉన్నాం, ఆ పాపం అనేది ప్రతి మనిషిలో ఉంది. ఆ తర్వాత పెరిగి పెద్ద ఎత్తునప్పుడు అనేక విధాలైన పాపాలు. కాబట్టి మనిషి యొక్క జీవితంలో జన్మ పాపము, కర్మ పాపం అనేది ఉంది, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిలో ఏముంది అంటే పాపం అనేది ఉంది, పాపం అనేది ఉంది. ఈ పాపము పోవాలి అంటే క్షమాపణ మనకు కావాలి. క్షమాపణ కావాలంటే మరి ఎవరి దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళితేనేమో అక్కడ ఉన్న ఆయన కూడా, ఆయన కూడా పాపే, సరే నా దగ్గరికి వస్తే నేను కూడా పాపినే, ఇంకొకరి దగ్గరికి వెళితే అక్కడ కూడా ఆయన కూడా పాపే. అంటే సర్వలోకములో జీవిస్తున్న మానవులందరూ కూడా పాపులై ఉన్నారు, పాపులై ఉన్నారు. పాపి పాపిని క్షమించుటకు అధికారము లేదు, అధికారము లేదు. ఇదిగో ప్రియులారా, ఇదిగో నేను నిన్ను క్షమించేశాను అంటానికి నేను ఎంతటి వారిని, నేను కూడా ఒకప్పుడు పాపినై ఉన్నాను. పాపములు శాపముల నుండి యేసులోకి వచ్చా, నాకు కూడా యేసు ఏమిచ్చాడంటే క్షమాపణ ఇచ్చాడు, కాబట్టి పాపములు తొలగించబడ్డాయి, అపరాధాలు తొలగించబడ్డాయి. యేసు యొద్దకు వస్తేనే పాప క్షమాపణ. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి, పాప క్షమాపణ, పాపములు క్షమించటానికి యేసయ్యకు మాత్రమే అధికారం ఇవ్వబడింది. ఎందుకంటే ఏ పాపము లేనివాడు యేసు, ఆయన గురించి రాయబడింది ఆయన పరిశుద్ధుడంట, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఏ పాపము కూడా ఆయనలో లేదు. అనేక మంది ఆయనలో ఏదో ఒక నేరము, ఏదో ఒక పాపము, ఏదో ఒక తప్పుదము పట్టుకోవాలని చూశారు, ఎవరికి కూడా సాధ్యం కాలేదు. ఈరోజు కూడా ప్రపంచంలో యేసులో ఏ యొక్క తప్పిదం, ఏ యొక్క చిన్న పొరపాటు కూడా చూపించడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు. కారణం ఏంటి తెలుసా, ఏ పాపము లేనివాడు యేసు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు పాపములు క్షమించడానికి ఎవరికి మీకు అధికారం ఇవ్వబడిందంటే, ఏ పాపము లేని యేసయ్యకు మాత్రమే పాపములు క్షమించడానికి అధికారం కలదు, అధికారం కలదు.
గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నీవు ఏదైతే చేస్తున్నావేమో, పాపాలు పోతాయని ఏమండి ఎడ్లను కోళ్ళని వదిస్తూ ఉన్నావేమో, నదులలో స్నానం చేస్తున్నావేమో, తీర్థయాత్రలు చేస్తున్నావేమో, ఇంకా ఎన్నో దానాలు ధర్మాలు చేస్తున్నావేమో, వీటన్నిటి ద్వారా నీ జీవితంలో పాప క్షమాపణ రాదు. రాదు, పాప క్షమాపణ యేసులోనే ఉంది. ఏమంటే ఇంకా అనేక పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళితే పాప క్షమాపణ కలుగుతుంది అనుకుంటున్నావేమో, అక్కడ ఉంది కూడా పాపాత్ములే. ఒక యేసులోనే పాపము లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. పాపి పాపిని ఎలాగ క్షమిస్తాడండి? జ్ఞాపకం చేసుకునండి ఒకసారి, పాప క్షమాపణ యేసులో ఉంది. ఇదిగో ఆయన దగ్గర దొరికేది, ఈ మనుషునికి మానవునికి ఆయన దగ్గర దొరికేది శ్రేష్టమైనది, క్షమాపణ దొరుకుతుంది. నీ పాపములు క్షమించేది ఎవరండి? ఎవరు లేరు. మరి యేసు దగ్గర దొరుకుతుంది ఆ పాప క్షమాపణ అనేది. క్షమించగలిగిన దేవుడు ఆయనే. దేని స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజున ఒక పాపాత్మురాలు యేసయ్య పరిసయ్యని ఇంట ఉన్నాడు అని తెలుసుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాపములో ఉన్నవాడు నెమ్మది ఉండదు. పాపంలో ఉన్నవాడికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. ఆ వాక్య భాగంలో ప్రియులరా బాగా గమనించినట్లయితే, లూకసువార్త 7:48 జ్ఞాపకం చేసుకుంటే, 48 అక్కడ ఒక స్త్రీ కనబడుతూ ఉంది. ఆమె పేరు పాపాత్మురాలు అని రాయబడింది. పరిసయుడు యేసు ప్రభుని ఇంటికి భోజనానికి పిలిచాడు. పరిసయుడి ఇంట యేసు ప్రభు ఉన్నాడు అని తెలుసుకున్న ఈ పాపాత్మురాలు ఎవరికి కనపడకుండా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేసింది. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చేసి ఈమె ఏం చేస్తుందో తెలుసా? ఏడుస్తూ ఉంది, కన్నీరు కాడుస్తుంది ఆయన పాదాల మీద. కన్నీరు కార్చి ఆమె పొడవైన ఆ యొక్క జుట్టు ఎంటుకలతో తుడుస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఇది చూస్తున్న అనేక మంది సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు, ఈమె చాలా ఘోరమైన పాపి, ఈమె యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉంటే యేసు ప్రభు ఏమండు అని అనేక మంది అనుకుంటూ ఉన్నారు. ఆ భోజనానికి పిలిచిన ఆయన కూడా అనుకుంటూ ఉన్నాడు. ఈయన ఎవరు? పరిసయుడు. ఈయన పేరు సీమోను. ఈయన మనసులు అనుకుంటుంటే యేసయ్య ఆయన మనసులు అనేది తెలుసుకున్నాడు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు అయి ఉన్నాడు యేసయ్య. సీమోను యొక్క హృదయంలో ప్రిలరా, ఆయన హృదయములు ఏమనుకుంటున్నాడో ఆ పరిసయుడు మనసుని ఎరిగి వెంటనే పిలిచి అడుగుతున్నాడు. అయ్యా, నీ ఇంటికి వస్తే కాలు కడుక్కుంటానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇక్కడ మా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రిల్లరా గమనించండి, ఈమైతే నా కాళ్ళు కడుగుతూ ఉంది, తన వెంట్రుకలతో నా పాదాలు తుడుస్తూ ఉంది. ఇదిగో ఈమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పాపములో శాపములో ఉండి కుమిలిపోతున్న ఈమెకి యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి ఆమె పాపములు ఆమె శాపములు నెమ్మది లేని జీవితంలో ఉంటున్న ఆ పాపాత్మురాలు ఎప్పుడైతే యేసయ్యకు వచ్చిందో వెంటనే ప్రిల్లర ఏం దొరికిందో తెలుసా? ఆమెకు క్షమాపణ దొరికింది. పాపములు పోవాలంటే, అపరాధాలు పోవాలంటే, జీవితంలో నెమ్మది లేని జీవితాల్లో ఉంటున్నామా, నెమ్మది రావాలి అంటే ప్రియులరా యేసయ్య యొద్దకు వస్తే, ఆయన యొక్క సమీపములకు వస్తే, ఇదిగో తప్పకుండా ప్రతి మనిషికి ప్రతి మానవుడికి పాప క్షమాపణ అనేది దొరుకుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో, నీవు యొక్క ఏ యొక్క పాపములో ఉండి నీవు నెమ్మది లేని జీవితంలో ఉంటున్నావేమో, ఏ స్థితిలో ఉండి నెమ్మది లేని జీవితంలో ఉంటున్నావేమో, ఏ స్థితిలో ఉండి నెమ్మది లేని జీవితంలో ఉంటున్నావేమో. ప్రియులరా గమనించే, ఎంత ఘోర పాపి అయినా సరే యేసయ్య దగ్గరికి రా, నిన్ను క్షమిస్తాడు. క్షమించే దేవుడు ఆయనే. ఇక లోకములో ఎవరు కూడా లేరని తెలుసుకో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. పాపములు క్షమించగలిగిన దేవుడు మన దేవుడై ఉన్నాడు. మార్కు సువార్తలో జ్ఞాపకం చేసుకుంటే 2:10 మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ పక్షవాయు రోగము కలిగి మంచం పట్టుకుని ఉన్న ఒక వ్యక్తిని
యేసయ్య ఒక ఇంట ఉన్నాడు. ఆ ఇంట్ల జనసమూహం ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. జనసమూహం ఉన్నారు. ఆ జనసమూహాన్ని తప్పించుకొని ఆ పక్షవాయు రోగము కలిగిన ఆ వ్యక్తి మంచములో ఉన్నాడు. ప్రిలరా, యేసయ్య వద్దకు తీసుకొని పోవటానికి ఖాళీ లేదు. జనసమూహం ఉన్నారు ఆ ఇల్లంతా, ఇంటంతా. నలుగురు వ్యక్తులు ఏం చేశారు తెలుసా? ఆ కూర్చున్న ఇంటికి పైన కప్పు పెంకులు తీసివేసి ఆ మంచం అలాగనే యేసయ్య ఏ స్థలములో ఉన్నాడో అక్కడికి ఆ పక్షవాయు రోగము కలిగిన వ్యక్తిని దించాడు. ఆ నలుగురు వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని ప్రభు చూచాడు. వారి యొక్క విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాయు రోగము కలిగిన వ్యక్తితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ప్రియులారా, గమనించండి, అక్కడ ఆ వ్యక్తితో ఒక మాట అన్నాడు. అదే ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటున్నా. ఏమన్నాడు తెలుసా? నీ పాపములు క్షమింపబడ్డాయి అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ ప్రియులారా, అనేక మంది దైవ దూషణ చేస్తున్నాడు. ఆయన అక్కడ ఉన్న చుట్టువారు పాపాలు క్షమించుటకు ఆ దేవునికే కదా అధికారం ఇవ్వబడింది. ఈయన పాపములు క్షమింపబడ్డాయంటాడు అని అనేక మంది అనుకున్నారు ప్రియులారా. అంటే అనేక మంది వారి యొక్క జీవితాలు అక్కడ ఉన్నవారిలో ఈయన దేవుడు, యేసయ్య దేవుడు అని గ్రహింపు లేని జీవితాలు ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఈ సమయంలో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పాపములు క్షమించుటకు యేసయ్యకు మాత్రమే అధికారం ఇవ్వబడింది. క్షమించగలిగిన సముద్రుడు ఆయనే. యేసయ్య దగ్గరికి రా. నువ్వెంత ఘోర పాపివైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, కొంతమంది అనుకుంటారు, అమ్మో నా క్షమాపణ ఉందా, నా క్షమాపణ లేదు అనుకుంటారు. లేదు లేదు ప్రియులారా, విరిగి నలిగిన హృదయముతో యేసయ్య దగ్గరికి రా. నువ్వు ఏ పాపములో ఉన్నావో ఆ పాపముల నుండి పూర్తిగా క్షమిస్తాడా. పాపాత్మురాలు యేసయ్య దగ్గరికి వచ్చి క్షమాపణ, విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. ఆమెకి ఇప్పుడు నెమ్మది, పాపము పోయినప్పుడు నెమ్మది వస్తుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా హల్లెలూయా. అలాగే మన జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, వాక్య భాగంలోనే 7వ వచనం, 130వ కీర్తన 7వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకొనుము, యహోవ యొద్ద కృప దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో ఓ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో, ఆయన యొద్ద దొరికేవి రెండోది ఏంటో తెలుసా? ఆయన యొద్ద దొరికేది రెండోది ప్రియులారా, కృప దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? కృప. ప్రియులారా, కృప లేని జీవితాలు వ్యర్థం. ఈరోజున సంఘములో దేవుని ప్రజలుగా ఎంచబడుతున్న అనేక మందికి ఏమి లేదు తెలుసా? కృప లేదు. కృప లేని బ్రతుకులు బ్రతుకులే కాదండి. ప్రతి మనిషి కూడా ప్రియులారా కృపని కలిగి ఉండాలి. ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలను పడుచున్న వారు కృపను కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినగా, హల్లెలూయా. నువ్వు ధన్యుడు అంటారు, ధన్యత కంటే మించినది కృప. కాబట్టి అందుకే అపొస్తలుడైన పౌలు చాలాసార్లు మన జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట అంటాడు, అయ్యా నీ కృప నాకు చాలు. స్తోత్రం కలిగినగా, హల్లెలూయా. కృపను గురించి ఇంకా లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నీ కృప స్థిరమైనది, నీ కృప బలమైనది, నీ కృప ప్రియులారా గమనించండి స్థిరపరిచేది అన్నిటికంటే పైది, పై ఉన్న నామము నీ కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేఖనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నీ కృప నిత్యమైనది, నీ కృప ఆదరించేది, బలపరిచేది. దేవుని యొక్క కృప బలపరిచేది, దేవుని కృప స్థిరపరిచేది. ఆ కృప కోసం మనం ప్రార్థన చేయాలి. నెహెమియా గ్రంథంలో 9:19 జ్ఞాపకం చేసుకుంటే, నీవు బహు విస్తారమైన కృప కలిగి ఉన్నవాడవై అంటాడు. అంటే ప్రియులారా, వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటే, చదువుకున్నట్లయితే, దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు దేవుని ప్రజలే, ఇశ్రాయేల్ జనాంగం. కానీ దేవుని యొక్క కృప వారి మీద చూపించాడో, దేవునికి బాధ కలిగించినా, దేవునికి అయిష్టంగా జీవించినా, తన ప్రజలు కనుక ఆయన వారి మీద ఏం చూపించాడు తెలుసా? కృప చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రియులారా గమనించండి, పగటి వేళ మేఘ స్తంభాన్ని ఉంచాడు, రాత్రి వేళ అగ్ని స్తంభాన్ని ఉంచి వాళ్ళని నడిపించాడు. ఇస్తారమైన ప్రేమ, ఇస్తారమైన కృప వారి ఎడలు చూపించాడు.
ఓ ప్రియులారా గమనించండి, ఈ సమయంలో దేవుని యొక్క కృపని మనం పొందుకోవాలి. అదే మనకు బలము, అదే మనకి స్థిరపరిచేది, అదే మనకు ఆధారము. దేవుని కృప లేకపోతే అసలు జీవితాలే కాదండి, కృపలేని బ్రతుకులు బ్రతుకులే కాదు. ఆయన కృపని కలిగి ఉంటే ఎంత మనం ధన్యులమో జ్ఞాపకం చేసు. కృపను గురించి మాట్లాడుకోవాలంటే ఎన్నో సంగతులు మనం మాట్లాడుకోగలం. ఈ సమయంలో ప్రియులారా, ఆ కృప అనేది ఎవరి దగ్గర అండి? మన దేవుడు ప్రభు అయిన యేసయ్య దగ్గరే దొరుకుతుంది. ఆయన దగ్గర కృప దొరుకుతుంది. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడే 7వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే యెహోవా యొద్ద ఏమి దొరుకుతుందో తెలుసా? సంపూర్ణ విమోచన. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఈ సమయంలో మూడవదిగా జ్ఞాపకం చేయుచున్నాను, ఆయన యొద్ద దొరుకును. ఏమి దొరుకుతుంది అంటే సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో, ఆయనలోనే విమోచన క్రయధనముగా ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు సిందించి ఉన్నాడు. ఓ ప్రియులారా, వాక్య మావులు జ్ఞాపకం చేసుకుంటే, అపొస్తలుడైన పౌలు రాసిన ఎఫెసి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆప్రినియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని అక్కడ వాక్య భాగాలు మనం చూడగలం. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆయన కాచిన రక్తము ద్వారా, ఓ ప్రియులారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన వేదనల ద్వారా, ఆయన చివరి వరకు చిందించిన రక్తము ద్వారా నీకు నాకు మనందరికి కూడా విమోచన దొరికింది. ఇది వరకు సాతాని యొక్క బంధకాలు ఉన్నాం, ఇది వరకు లోక సంబంధులుగా ఉన్నాం, ఇది వరకు ప్రియులారా భయంకరమైన జీవిత విధానంలో ఉన్నాం. రక్షించేవారు లేరు, కాపాడేవారు లేరు. ఇదిగో ఆయన వచ్చాడు, వచ్చి ఈ భూమి మీదకి వచ్చి ప్రియులారా కలవరి సిలువలో ఆయన రక్తం అంతయు కార్చి, ఆయన కార్చిన రక్తం ద్వారా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వారికి కూడా విమోచన. విమోచన అనగా విడుదల, యేసులోని విడుదల. నీ విషయంలో నువ్వు బంధింపబడి ఉన్నావు జ్ఞాపకం చేసుకో. పాప బంధకముల చేతన, అప్పుల బంధకము చేతన, సంతానం లేని జీవితంలో ఉన్నావా? లేదా నీ జీవితంలో రోగములో ఉన్నావా? అస్వస్థతలో ఉన్నావా? ఏ బలహీనతలో ఉన్నా? నీ జీవితంలో నెమ్మది లేని జీవితంలో ఉన్నావా? కుటుంబంలో సమాధానం లేని జీవితంలో ఉన్నావా? నీ బిడ్డలు మాట వినని జీవితాల్లో ఉంటున్నారా? ఏంటి నీ యొక్క సమస్య ఏంటో, నువ్వు ఏ యొక్క సాతాని యొక్క బంధకాల్లో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావో, సాతాన్ నిన్ను బంధించి ఉన్నది, దాని నుండి నీకు విడుదల కావాలంటే ఇదిగో ఆయనలోనే సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. యేసు ఎద్దకరా, నీకు విమోచన దొరుకుతుంది, విడుదల దొరుకుతుంది. సమయంలో జ్ఞాపకం చేసుకో ప్రియులారా. పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా ఆయన యొద్ద దొరికేవి 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 1 ప్రియులారా, క్షమాపణ దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొద్ద క్షమాపణ. 2వదిగా ప్రియులారా, ఆయన యొద్ద ఏం దొరుకుతుందో తెలుసా? కృప దొరుకుతుంది. 3వదిగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. ఇవి ఎక్కడైనా దొరుకుతాయా? ఏ కొట్లో అయినా దొరుకుతాయా? ఏమంటే ఏ షాపులో అయినా దొరుకుతాయా? ఏ మనుషుల దగ్గర అయినా దొరుకుతున్నాయా? ఏ వ్యక్తి దగ్గర అయినా దొరుకుతున్నాయా? ఎక్కడ దొరకో, యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతున్నవి. నీకు దొరికేవన్నీ కూడా ఏదో ఒక రోజున మాయమైపోతాయి, కానీ యేసయ్య దగ్గర దొరికింది ఎప్పుడు కూడా నీ యొద్ద నుండి తీసివేయబడదు. ఈ సమయంలో 3 విషయాలు యేసయ్య యొద్ద దొరికేవి మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ మాటలు మీ యొక్క హృదయాలు స్థిరపరచుకొని, 1 ప్రియులారా గమనించండి, ఏం దొరుకుతుందండి? క్షమాపణ దొరుకుతుంది. నీకు క్షమాపణ కావాలా? యేసయ్య దగ్గర మాత్రం దొరుకుతుంది. నీకు కృప కావాలా? ఆ కృప యేసయ్య దగ్గర మాత్రమే దొరుకుతుంది. నీకు సంపూర్ణమైన విమోచన కావాలా? నీ యొక్క ఏ స్థితిలో ఉన్నావో దాని నుండి విడుదల కావాలా? ఆ విమోచన యేసయ్య దగ్గరే దొరుకుతుంది. కాబట్టి ఆయన వైపు చూడు, ఆయన దగ్గర మాత్రమే దొరుకుతున్నవి ప్రార్థన చేయి, కనిపెట్టు. నీ జీవితంలో ప్రభు దగ్గర నుంచి
ఈ మూడు అనుభవాలను నువ్వు కలిగి ఉండు. దేవుడు నిన్ను దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ సమయంలో. ప్రభువా, నీ యొద్ద ఏమి దొరుకుతుందో మేము లేఖనములో మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీ యొద్ద దొరికేవి లోకములో ఎక్కడ దొరకవు ప్రభువా. నీ దగ్గర క్షమాపణ దొరుకుతుంది, నీ దగ్గర కృప దొరుకుతుంది, నీ దగ్గర విమోచన దొరుకుతుంది ప్రభువా. ఇది ఎక్కడ దొరుకుతుంది? నీలోనే ప్రభువా. యేసయ్యా, ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకున్న ఆయన నా జీవితానికి. ప్రభువా, నీ కృప, నీ విమోచన, ఓ ప్రభువా, నాకు అనుగ్రహించయ్యా. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ సమయంలో. ప్రభువా, ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ప్రభువా, ఎవరు ఏ బలహీనతలో ఉన్నారో ప్రభువా, ఎవరు ఏ అవసరతలో ఉన్నారో ప్రభువా, ఏ బంధకముల చేత బంధించబడి ఉన్నారో. కుటుంబంలో సమాధానం లేక, శరీరంలో అనారోగ్యముతో, ఇదిగో ప్రభువా, మాట వినని సమాధానం లేని జీవితాలుగా, అప్పుల చేత, ఏ బలహీన చేత సాతాను బంధించున్నదో, ఇప్పుడే నజరేయుడ యేసుని నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో ప్రభువా, ఇప్పుడే ప్రభువా అటువంటి బిడ్డను తాకండి ప్రభువా. నీ అద్భుతాన్ని, నీ ఆశ్చర్యకరాన్ని బిడ్డల పట్ల జరిగించండి, సహాయం చేయండి. ఈ ప్రార్థన ప్రభువా నీ బిడ్డలు ఫలించినట్లు సహాయం ఇచ్చేయమని, నీ అద్భుతమైన కార్యాలు జరిగించమని, మహిమా ఘనత ప్రభావాలు నీ నామానికే తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసయ్య నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు. షారోన్ జీసస్ పవర్ మినిస్ట్రీస్ సంఘ కాపరి పాస్టర్ పిఎస్ పాల్ గారు, షారోను ప్రార్థనా మందిరం, త్రిపురాంతకం. నశించిపోతున్న మనుషులకై క్రీస్తు ప్రేమ ధ్వని. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్ 9704519707 మరియు 888-633-8977. నశించిపోతున్న మనుషులకై క్రీస్తు ప్రేమ ధ్వని. ఇది ప్రయాసపడి భారము మోసే వారికే ఈ ధ్వని. గుండె చెదరిన వారిని బాగు చేసే మహిమ ధ్వని. గుండె చెదరి